దేవనామానికి స్తోత్రాలు కలుగును కాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి మాకు తెలియచేయండి. ఆల్రెడీ చాలామంది తెలియచేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. తర్వాత దేవుడు దానికి రిలీఫ్ ఇస్తే మరలా తిరిగి మరి తెలియచేస్తున్నారు. మనందరం కూడా దేవుని పిల్లలం కాబట్టి ఒకరి సమస్యలు ఒకరితో పంచుకోవడం, మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయమని ప్రభువారు తెలియచేసి ఉంటున్నాడు. కనుక అందును బట్టి మరి యొక్క ప్రార్థన పరిచర్యలో ముందుకు సాగడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానంలో ఒక ముగ్గురు వ్యక్తులను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక 11వ వచనంలో చూస్తే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరుగుబాటు చేసి నశించిరి అనేటటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులను మనం చూసినట్లయితే కయ్యూను నడిచిన మార్గములో నడిచారు. అయ్యో వారికి శ్రమ అని తెలియచేస్తున్నాడు కదండి. కయ్యూను మొట్టమొదటి మానవుడు అనే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదాము కదా మొట్టమొదటి మానవుడు, రెండవదిగా అవ్వమ్మ. ఆదాముకి గాఢ నిద్ర కలగచేసి అవ్వను దేవుడు తయారు చేశాడు. వారు నిండు యవ్వనములో ఇప్పుడు తయారు చేయబడ్డారు, దేవుని చేతుల్లో చేయబడినటువంటి వారు. వారి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు వారు జీవాత్మయి మనుషులుగా, వారికి బాల్యం లేదు, తల్లి కడుపులో పుట్టిన అనుభవం లేదు. మరి నిండు యవ్వనంలో వారు దేవుని చేత చేయబడినటువంటి మనుషులు. కానీ కయ్యూను తల్లిదండ్రుల ద్వారా పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డ. ఆ బిడ్డ పుట్టినప్పుడే అవ్వమ్మ చెప్తుంది, ఆదికాండ 4వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటది. అబ్బా ఎంత మంచి వాడే చూడండి. భార్య భర్తలు ఏమనుకుంటారంటే, మా వల్ల మేము పిల్లల్ని సంపాదించుకున్నాము అని అనుకుంటారు కదా. చాలామందికి పిల్లలు లేనటువంటి వారు కూడా లేకపోలేదు కదండి. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అంట, దేవుడిస్తేనే అది కలుగుతుంది. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యము. చాలామంది మా పిల్లాడు పుట్టలేదని పుట్టింటికి పంపించేసే పరిస్థితులు, లేకపోతే రెండో పెళ్లి చేసే పరిస్థితులు కూడా మనం చాలా ఎరిగినటువంటి వారమే. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అడిగితే ఇస్తాను, వెదిగితే దొరుకుతాను, తడితే తీస్తాను అని కూడా దేవుడు చెప్పాడు. చెప్తే మరి నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు నేను కడుపు మీద చేసుకొని ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభు నాకు కుమారుణ్ణివ్వండి ప్రభు, సేవలో వాడబడతాడు, తండ్రి భుజం కాస్తాడు, నాకు కుమారుణ్ణివ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నా యజమాని నా ప్రార్థన విని అనేవాళ్ళు, ఎందుకే బాబు మాకు పిల్లడు కావాలని అడుగుతున్నావు, 10 మంది ఆడపిల్లలనైనా పెంచవచ్చు కానీ ఒక మగవాడిని పెంచడం చాలా కష్టం అని చెప్పేసి అనేవాళ్ళు. సరేనండి, మీకు ఆడపిల్ల కావాలని ప్రార్థన చేయండి, నేను మా పిల్లడు కావాలని ప్రార్థన చేస్తాను, దేవుడు ఎవరినిస్తాడో చూద్దామనేసి అనేదాన్ని. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు మగబిడ్డనిచ్చాడు. చివరికి నా భర్త అన్నారు, నీ ప్రార్థనే ఆలకించాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని చెప్పేసి. అలాగా మనం ఏ బిడ్డ కావాలని అడుగుతామో ఆ బిడ్డని ఇస్తాడు. మరలా మగబిడ్డ కావాలని అడిగాను, మగబిడ్డనిచ్చాడు. మరి పాప కావాలి, పాప కావాలంటే నేను నవమాసాలు మోయక్కర్ లేకుండా, కనక్కర్ లేకుండా, పెంచక్కర్ లేకుండా నాకు ఇద్దరు కోడళ్ళు వస్తారు, వాళ్ళే నా కూతుర్లు అనుకుంటాను నేను. నీ చిత్తం అయితేనే ఒక కూతుర్ని ఇవ్వండి ప్రభు. ఆ కూతురికి అసలు ఈ లోకం అంటే ఏంటో తెలియకుండా పెంచుతాను, చెవులు కూడా కుట్టించను, ఆభరణాలు అంటే ఏంటో తెలియకుండా పెంచుతాను, నీ కోసం పెంచుతాను, నువ్వు ఇచ్చిన అందమే శాశ్వతమైన అందం అని చెప్పేసి, మరి పరలోకంలో దేవదూతను పోలిన సౌందర్యం కలిగినటువంటి బిడ్డను నాకు ఇవ్వండి ప్రభు అని అడిగితే దేవుడు అలాగే నాకు ఇచ్చాడండి. కాబట్టి ఆడపిల్లలు పుడతారా మగపిల్లలు పుడతారా అనేది అది దేవుని ఆధీనంలో ఉంది. అడిగితే తప్పనిసరిగా ఇస్తాడండి. మీకు ఏది కావాలంటే, మీ పిల్లలు రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా,
అని అంటాడు. ఏమండి పిల్లలు అమ్మ నాకు రొట్టె అమ్మ అంటే రా ఇచ్చుకొచ్చి ఇదే రా రొట్టె తిను అని అంటారా? ఆలోచించేయండి, మీ పిల్లలు చేపను అడిగితే తేలినిస్తారా అని అంటారు కదా. కాబట్టి మరి నిశ్చయంగా మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వులిస్తారే. మరి మంచి దేవుడిని అనేటువంటి నేను మరి నిశ్చయంగా మంచి ఇవ్వులనిస్తాను కదా అని అంటాడు. ఇంకా అక్కడ ఒక చక్కటి ఉపమానం కూడా చెప్తాడు ఆయన. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది అని చెప్తూ ఉంటాడు. కాబట్టి రెండే రెండు కులాలు ఉన్నాయండి, మంచివారు చెడ్డవారు అని. చెడ్డవారిని కూడా మంచివారిగా మార్చగలిగింది దేవుని ప్రేమ. దేవునిని కలిగినటువంటి వారు దేవుని బిడలగా మార్చబడి దేవుని ప్రేమను చూపించే వారందరూ కూడా మరి దేవుని పిల్లలై ఉంటున్నారు. కొంతమంది మీరు గమనిస్తూ ఉంటారు చూడండి, మీరే దేవుని పిల్లలు, మేము దేవుని పిల్లలం కాదులే మేము దయ్యం పిల్లలం అంటారు. ఎవరైనా ఎక్కడైనా విన్నారా ఇలాంటి మాటలు? మాకు చాలా ఎదురవుతూ ఉంటాయిలేండి ఇలాంటి మాటలు. కాబట్టి దేవుని పిల్లలు ఎవరో దయ్యం పిల్లలు ఎవరో కూడా దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుందండి. యోహాను సువార్త 8:44 చూస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాట్లాడతాడు. వీళ్ళందరూ ఇలాంటి స్వభావం కలిగిన వారందరూ కూడా దయ్యం పిల్లలేనండి, అపవాది వారికి తండ్రి కదా. అయితే మరి రోమీలకు రాసిన పత్రిక 8:14 చక్కటి మాట ఉంటుంది, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలు అని చెప్తుందండి. నిన్ను దేవుని ఆత్మ నడిపిస్తుందా దయ్యమాత్మ నడిపిస్తుందా? ప్రియ సోదరుడు సోదరి ఒకసారి ఆలోచన చేయి, నువ్వు దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా లేకపోతే దయ్యాన్ని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా? నీ యాక్టివిటీస్ని బట్టి అర్థమైపోతుంది నువ్వు దేవుని బిడ్డవో దయ్యం బిడ్డవో అనేటటువంటిది. కాబట్టి ఇక్కడ మరి ఈ కయ్యోను మొట్టమొదటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డ పుట్టినప్పుడు యెహోవా దయవల్ని నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఆ బొమ్మ చెప్తుంది, చాలా సంతోషమే. అంటే దేవునికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చింది. తర్వాత హేబెల్ కూడా పుట్టాడు. ఈ సంగతి మీకు తెలిసిన విషయమే, కానీ సందర్భాన్ని బట్టి గుర్తు చేస్తున్నాను. హేబెలు మందలు మేపేవాడు, కయ్యూను పొలం పంట చూసుకునేవాడు. ఒకనొక దినాన దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొచ్చే సమయంలో హేబెలు తన మందలో తొలుచూలు వాటిని మంచి వాటిని సెలెక్ట్ చేసుకొని క్రొవ్వినటువంటివి చూడ ముచ్చటగా ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి దేవునికి బలర్పించాడు. కయ్యూను కూడా తన పొలము పంటలో కొంత తీసుకొచ్చాడు. అక్కడ దేవుడైన యెహోవా హేబెలుతో అంటాడు కదా, హేబెలు నీ బలి నేను అంగీకరించానయ్యా అన్నాడు. కయ్యూను పేరెత్తాడా? కయ్యూను వైపు ఏమన్నా చూశాడా? కయ్యూను ఏమైనా టచ్ చేశాడా? అసలు ఆ ప్రసక్తే అక్కడ లేదు. కానీ కయ్యూను కోపం వచ్చేసింది అట్టండి. అసలు ఎవరి మీద కోపం రావాలా? తమ్ముడి మీద కోపం రావాలా? ఎందుకని శ్రేష్టమైన బలి ఇచ్చినందుకు తమ్ముడి మీద రావాలా కోపం? వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు ఇవ్వనివ్వరండో, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు సంఘాల్లోని, వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళని కూడా ఇవ్వనివ్వరు, దేవుని పని జరగకుండా చేయడానికి అడ్డుబండ్ల ఆటంక బండ్లగా. తను అక్కడ దేవుడు వారి మనస్సులను చూస్తాడు కదండి. హేబెలు మనస్సు ఎలాంటిది, కయ్యూను మనసు ఎలాంటిది. కయ్యూను పొలము పంటలో కొంత భాగం తీసుకొచ్చాడు, అది ఏ భాగం అనడానికి కూడా అవకాశం లేదు. పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వాలి దేవునికి. ఒక 100 బస్తాలు పండించాడు అనుకోండి, 10 బస్తాలు దేవుడికి ఇచ్చేయాలి. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఒక 10,000 సంపాదించారనుకో, 1,000 రూపాయలు ఖచ్చితంగా దేవుడికి ఇచ్చేయాలి. ఆ 1,000 రూపాయలు ఇవ్వడానికి నువ్వు వెనకాడితే అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనలో దశమ భాగం కాదండి, నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వాలంటున్నాడు, ప్రతిదానిలో కూడా ఇవ్వాలంట. అబ్రహాము కూడా తన ప్రతిదానిలో భాగము దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ కయ్యూను
మరి దేవుని దృష్టికి మంచి మార్గంలో నడిచినటువంటి వాడిగా లేడు. తమ్ముడి మీద కోపం పెట్టుకున్నాడు, పొలానికి వెళ్ళారు, తమ్ముడిని చంపేశాడు, ఎవరు చూడలేదనుకున్నాడు, దేవుడు అక్కడ అర్ధాంతరంగా దిగిపోయాడు. కయ్యూను నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా అని అడుగుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? కయ్యూను అంటాడు, నా తమ్మునికి నేను కావలి వాడనా అన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. ఆలోచన చేయండి, రక్తమే మొరపెడుతుంటే రక్త మాంసాలు ఉన్నటువంటి మనం ఇంకెంత మొరపెట్టాలో. అనునిత్యము మొరపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకా మనం చూస్తే బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తాడటండి. ఇక్కడ బిలాము అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఇతని యొక్క జాబితా అంతా కూడా ఉంటుంది. ఈ బిలాము కొంత బాలాకు అనేటటువంటి రాజు మరి కొంత వెండి బంగారాలు పంపించి, బహుమానాలు పంపించి ఎలాగైనా సరే ఇతని చేత మంచి ప్రవచనం, ఏం ప్రవచనం, ఇస్రాయేలీని శపించేటటువంటి ప్రవచనం తెప్పించాలని చాలా ప్రయాసపడ్డాడు. కానీ ఈ బిలాము మాత్రము రాజుగారు తన ఇంటెడు వెండి బంగారాలు ఇచ్చినా సరే నేను మంచి కానీ చెడు కానీ నా అంతటి నేను చెప్పడానికి లేదు, దేవుడు నా నోట్లో ఏదైతే పెట్టాడో అదే చెప్తాను అని చెప్పేసి వెళ్ళాడండి. వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు అన్నాడు వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళీ ఇంకా కొంతమందిని పంపించాడు. పంపిస్తే మరి దేవుడు మాటిమాటికి అడుగుతుంటే ఏం చేస్తాడు, వెళ్ళు అన్నాడు. వెళ్ళమని చెప్పేసి అంటే ఏం చేస్తాడు, వెళ్ళిపోతున్నాడు, గాడిని ఎక్కేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరిని శపించడానికి, ఇశ్రాయేలీలను ఆశీర్వదించిన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు తప్పుడు పనులు చేసినప్పుడు, విగ్రహారాధన చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, లోకానుసారంగా జీవించినప్పుడు వారిని శిక్షించి మందలించి మంచి మార్గంలో పెట్టడానికే ప్రయత్నం చేశాడు. కానీ వారిని సర్వనాశనం చేయడానికి మాత్రం ఎంతమాత్రం దేవుడు ఒప్పుకోలేదండి. దేవుని ప్రేమ ఒక తండ్రి ప్రేమ కంటే అత్యంతమైనటువంటిది, ఒక తల్లి ప్రేమ కంటే అత్యంతమైనటువంటిది. అందుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, మరి ఆయన తల్లి వలె ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను అంటాడు. ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించగలిగేవాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ బిలాము మరి చెప్తున్నాడు, రాజుగారు తన ఇంటెడు వెండి బంగారాలు ఇచ్చినా సరే నేను మంచిగా అని చెడుగా అని చెప్పడానికి వీల్లేదు, దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తాను అంటున్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే, వెళ్ళొద్దని చెప్పాడు, ఊరుకోకుండా మళ్ళీ మనుషులు పంపిస్తే మళ్ళీ వెళ్ళినా వద్దా అని అడుగుతున్నాడు, అయితే వెళ్ళు అన్నాడు. దేవుడు బయలుదేరాడు, గాడి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటుండగా ఒక రెండు గోడల మధ్య సందులో ఆ గాడిద కదలట్లేదండి. కొట్టాడు, గాడిదను కొట్టాడు, కదలలేదు. రెండోసారి కొట్టాడు, కదలలేదు. మూడోసారి కొట్టాడు, సతికిలు పడిపోయింది కింద. అక్కడ ఆ రెండు గోడల మధ్య కోలు పడిపోయింది. కోలు పడిపోయేసరికి ఏమైందంటే ఈ బిలాము యొక్క కాలు గోడ అదుముకుంది. అదుముకొని చాలా బాధేసింది. బాధేసి మరి కొడుతూ ఉన్నప్పుడు ఆ గాడిద మాట్లాడుతుందండి. ఎక్కడైనా గాడిద మాట్లాడడం విన్నారా? గాడిద నోరు తెరిచాడంట దేవుడు. గాడిద అంటుందంట, నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా ఇలా చేశానా అంటే, అవును చేయలేదు, మరి ఇప్పుడెందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటే, అప్పుడు దేవుడు బిలాము యొక్క కన్నులు తెరిచాడటండి. తెరిస్తే ఆ రెండు గోడల మధ్య ఖడ్గం ఒకటి చేత పట్టుకున్నటువంటి దేవుని దూత కనబడిందండి బిలాముకి. అంటే బిలాము కంటే ముందు గాడిద చూసింది దేవదూతను, కత్తి చేత పట్టుకున్న దేవదూతను ఆ యొక్క గాడిద చూసి అడుగు ముందుకు వేయలేదు. అప్పుడు దేవుని దూత చెప్తున్నాడు, ఒక్క అడుగు ముందుకేసిన నీ తల నరికేవాడిని, కానీ గాడిద చూసింది కానీ నువ్వు చూడలేకపోయావు నన్ను అని చెప్పేసి
దేవుడు బుద్ధి చెప్తాడు అక్కడ బిలాము. కాబట్టి ఇక్కడ బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నాడు బిలాము? ఏదో బహుమానం దొరుకుతుంది. నోటితోనేమంటున్నాడు, ఇంటిడి వెండి బంగారాలు ఇచ్చినా సరే నేను కొద్ది పని కానీ గొప్ప పని కానీ చేయను అని చెప్తున్నాడు. మరి ఎందుకు పరిగెడు వెళ్తాక మరి ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళినా వద్దా వెళ్ళినా వద్దా అని ఎందుకు సతాయిస్తున్నాడు దేవుణ్ణి? మొత్తానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత మరి తూర్పు తట్టు నుంచి శపించు ఇస్రాయేల్ ప్రజలను అంటాడు, పడమటి తట్టు నుంచి ఉత్తరం తట్టు నుంచి. దిశలు మారితే దశలు మారిపోతాయా? చాలామంది ఇల్లు బాగోలేదు, ఈ వీధి బాగోలేదు, లేకపోతే ఏదేదో ఇది బాగోలేదు, ఇల్లు మార్చేయాలా, లేకపోతే ఈ వస్తువు మార్చేయాలి, ఈ వస్తువు వచ్చిన కాడి నుంచి, లేకపోతే ఏదేదో సెంటిమెంటల్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను మనం చూసినట్లయితే ఏ దిశకు వెళ్ళిన నాలుగు దిశల్లో కూడా ఇశ్రాయేలీలను శపించడం అనేటటువంటిది జరగలేదు కాదు కదా, ఆశీర్వాదాలే ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ బహుమానము పొందాలనే ఆశతో వెళ్ళినట్లుగా అక్కడ మనకు సంఖ్యాకాండంలో కనబడదు, కానీ ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే మనసులో బహుమానం మీద ఆశ ఉంది, కానీ మరి వెళ్ళినా వద్దా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు తెలీదా? ఆయన అంతరంగాలు పరిశీలన చేసే దేవుడు. మనుషులు పైవేషాన్ని చూస్తారు, కానీ దేవుడికి మన నోటికి మాట రాకముందే, మన హృదయంలో తలంపు పుట్టకముందే మనం ఏం మాట్లాడతామో కూడా ఆయనకి తెలుసు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే కోరాహు చేసినట్టు తిరుగుబాటు చేసి నశించిరి. ఇంకా ఏం చేశారటండి? కోరాహు ఏం చేశాడంట? తిరుగుబాటు చేసి నశించినటువంటి కోరాహు లాంటి వారు కూడా సంఘాలలో ఉంటారు. కోరాహు తన జీవితాన్ని మనం చూసినట్లయితే మరి ఇక్కడ వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా వ్రాయబడి ఉంటున్నాయి. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 106:17 వచనం చూసినట్లయితే భూమి నెరవిడిచి దాతానును మృంగెను అని తెలియజేస్తూ అది అభిరాము గుంపును కప్పివేసేను అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. వీరు మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేసి ఉంటున్నారు. ఇంకా ద్వితీయోపదేశ కాండం 11:6 కూడా ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మీరే దేవుని సేవకులా, మేము దేవుని సేవకులం కాదా, లేకపోతే మీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో దేవుడు మాట్లాడ్డాని ఈ యొక్క మరి మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏమైందంటే భూమి నేర విడిచి వారిని, వారి భార్యలు, వారి పిల్లల్ని కూడా మరి కప్పివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ భూమి అడుగు భాగం నుంచి అగ్ని వచ్చి వారిని దహించి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు దేవుని మీద తిరుగుబాటు చేస్తారో వారి జీవితంలో వారు వర్ధిల్లరు. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని దాసుల మీద తిరుగుబాటు చేశారు. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అడుగు పెట్టలేకపోయారండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లాలని మరి దేవుడు మాట్లాడి బయలుదేరి చేశాడు. కానీ ఇద్దరే ఇద్దరు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినట్లుగా మరి మనం చూస్తూ ఉంటున్నాం. అహరోను కూడా చనిపోయాడు, మోషే చనిపోయాడు, మిర్యాము కూడా అవతలే చనిపోయారు. కానీ యెహోషువా మరి కాలేబు అనేటటువంటి వారు నిండు మనస్సుతో వారు ప్రభుని వెంబడించడం ద్వారా మోషే తన బాధ్యత అంతా కూడా యెహోషువాకి అప్పగించినప్పుడు యెహోషువా సైన్యాన్ని నడిపించాడు. 40 సంవత్సరాలలో పుట్టినటువంటి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే సంఖ్యాకాండము 16:1 కోరాహు, అభిరాము, దోతాను అనేటటువంటి వారు మరి 250 మందితో మరి ఆ యొక్క మోషే మీద ఎదురాడి తిరిగి మరి వారిని బాధ పెట్టినట్లుగా, విరోధంగా పోరాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి వీరి యొక్క సర్వ సమాజం అంతటిని కూడా ఆ 250 మందిని కూడా మరి ఆ భూమి నెరవిడిచి ఆ సర్వ సమాజంలో ప్రతి వాడు
మరి భయపడే విధంగా అక్కడ గొప్ప మరి ఆ భూమి నెరవేడవడం అంటే ఏంటి, భూకంపమా అంటారా లేకపోతే ఏమంటారు చూడండి, ఆ భాగం అంతా నిల్చున్న స్థలం అంతా కూడా భూమి నెరవిడిచి మృంగి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా యెహో వారి మధ్య ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని వారు గ్రహించారు. అంతేకాదు యెహోవా సంఘము మీద మిమ్మును మీరే హెచ్చించుకుంటారా అని చెప్పి మరి వారు మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా మోషే కూడా అందరూ కూడా ఆ మాటకు విని దేవునికి సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే 17వ వచనంలో యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. ఏమండి, అందరూ దేవుని పని చేయాలనుకుంటారు, రక్షించబడిన వాళ్ళు అందరూ చేస్తారా? ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడో, దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో, దేవుడు ఎవరినైతే పంపిస్తాడో దేవుని పని కొరకు వారు మాత్రమే వాడబడతారు. ఒక అద్భుతం ఏంటో చెప్పమంటారా, ఈ మోషే అహరోను మిర్యాముల యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసండి, అమ్రాము ఎకీబేతు. బా, ఎంత ధన్యులు కదండి, వారు తమ కడుపును పుట్టిన ముగ్గురు బిడ్డలు కూడా దేవుని పని కొరకే, దేవుని సెలవు చొప్పునే, దేవుని ఆజ్ఞ ప్రకారంగానే జీవిస్తున్నారు. అహరోను యాజకుడు, మోషే ప్రవక్త, మిర్యమ్మ కూడా ప్రవక్తని. ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి, ఓ తల్లి కడుపును పుట్టినటువంటి వారు అందరూ ఒకే అభిప్రాయం కలిగి ఉంటారు కదా, ఒకే అభిరుచి కలిగి ఉంటారు కదా. కానీ మనకు పుట్టిన బిడ్డలు దేవుని పని చేయడం కంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఇంకేమీ లేదండి. దేవుడు చెప్తాడు ఆయన పని కొరకు మరి వాడబడే వారి కొరకు దేవుడు ఇచ్చే గొప్ప సంతోషకరమైన మాట ఏంటో తెలుసా అండి, అడవిలో సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ నన్ను నమ్ముకున్న వారు ఆకలిగా ఉండరు అని చెప్తూ ఉంటాడు. ఏలియాకి కాకుల చేత ఆహారం పంపించి పోషించాడు కదండి. ఇంకా ఏం చెప్తాడు తెలుసా, సమస్త జీవరాశుల్ని గుప్పులు విప్పి పోషించేవాడు నేనే అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడు తెలుసా దేవుడు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు కొట్టుల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంటే ఆకాశ పక్షులనే పోషిస్తున్న దేవుడు దేవుని నమ్ముకున్న వారిని పోషించడండి. అలాంటి సన్నివేశాలు నా జీవితంలో చాలా చూశానండి. నా యజమానికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయినటువంటి పరిస్థితుల్లో దాదాపుగా మరి 10 నెలలు ఉద్యోగం లేదు, జీతం లేదండి. 3 పిల్లలు, ఆయన ఒక పేషెంటు, ఎలా బ్రతకాలో తెలీదు. ఒకళ్ళని 10 రూపాయలు అడగడం కూడా నాకు తెలీదు, ఒక తౌడు భీమ ఇవ్వండి అని అడగడం కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఏ రోజుకి ఆ రోజు తలుపులు వేసుకొని పిచ్చిదానిలాగా ఏడ్చేదాన్ని ప్రభు ముందు, దేవుని సన్నిధిలో మారుపెట్టేదాన్ని. ఆశ్చర్యంగా దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడండి. డీడీలు, ఎంఓలు, అసలు వాళ్ళు ఎవరో తెలియదండి, ముక్కు మొహం తెలియని వారి చేత దేవుడు మాకు పంపించాడు. ఎలా పంపించాడంటే అంత ఆశ్చర్యం అండి. ఒక్క పూట కూడా నన్ను కానీ నా పిల్లల్ని కానీ పస్తు పెట్టలేదండి నా దేవుడు. మనుషులు నమ్ముకొని కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని ఎందుకంటారు భక్తులు అంటే, అందుకే ఉద్యోగాలు చేస్తున్నా సంపాదించుకుంటున్నా ఎక్కడికక్కడ లేదు 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 అంటానే ఉంటారు కదండి. కానీ దేవుని పిల్లలు ఏమి లేకపోయినా లేదు అని చెప్పరండి. ఎందుకో తెలుసా, దేవుడు ఉన్నాడు కనుక. దేవుడు ఒకటి అనే ప్లస్ నీకుంటే నీకు సమస్తం ఉన్నట్టే. ఎందుకో తెలుసా, ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, ఆయన ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి. కాబట్టి మరి నీ ఆస్తి ఒక 0 అనుకో, నీ ఉద్యోగం ఒక 0 అనుకో, నీ డబ్బు ఒక 0 అనుకో, నీ బంగారం ఒక 0 అనుకో, నీ ఉద్యోగం ఇలాగ నీకు ఏమైతే ఉన్నాయో అన్నీ ఒక్కో 0 పెట్టుకొని వెళ్తే ఓ 10-15 0 వస్తాయి కదండి. ఆ 0 ఏమైనా విలువ ఉంటుందా? ఒకటి పక్కన 0 ఉంటే ఇంకో 0 ఉంటే ఆ 0 విలువ పెరుగుతుంది. ఏసై అనే ఒకడు నీకుంటే నీకు ఏమున్నా వాటి అన్నిటికీ ప్లస్ అవుతాయి. కానీ
యేసు లేకుండా నీ జీవితంలో ఎన్నున్నా అవన్నీ కూడా ఈ సున్నాలన్నీ కలితో పెద్ద బండి చక్రం అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 16:12 మోషే దోతాను అభిరాములను పిలువనంపించెను అని చెప్పి దేవుని యొక్క లేఖనం రాయబడుతుంది. 23 చూస్తే యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, కోరాహు దోతాను అభిరాము యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి ఉన్నవారందరూ కూడా తొలగిపోండి, దూరంగా వెళ్ళిపోండి, వారు 3 కుటుంబాలు మాత్రమే ఉండాలి. కోరాహు దోతాను అభిరాము నివాసముల యొద్ద నుండి ఇటు అటు తొలగిపోయి దోతాను అభిరాములు వారి భార్యలను వారి పిల్లలను కుమారుల వారి పిల్లలను తమ గుడారపు ద్వారమున నిలిచిరి. 16:29 చూస్తే మోషే నన్ను పంపలేదు, నన్ను దేవుడు పంపించాడు, కానీ మీరు నన్ను దేవుడు పంపలేదని అనుకుంటున్నారు, మీరు దేవుణ్ణే అలక్ష్యం చేస్తున్నారు అని వారు అన్నప్పుడు వారు నిలుచున్నటువంటి వారి కింద ఉన్నటువంటి నేల నేర విడిచినట్లుగా భూమి తన నోరు తెరిచి వారి కుటుంబాలను మృంగివేసినట్లుగా మనం చూసి ఉంటున్నాం. ఇంకా మరి వారు పాతాళములో కూలిరి, ప్రాణముతోనే పాతాళములో కూలిరి భూమి వారిని మృంగివేసాను అంటే కింద ఏముందన్నమాట, పాతాళముంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పరలోకం ఎక్కడుందంటే పైన పరలోకం ఉంది. శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, మరి చంద్రమండలం వరకు వెళ్ళారు కానీ సూర్యమండలానికి వెళ్ళారండి? 7 మండలాలు ఉన్నాయండి, వాయుమండలం కూడా ఉంది పైన. ఆ వాయుమండలానికి అధిపతి సైతాను. పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా వాడు కూడా, వాడి దగ్గర కూడా ఒక గ్రంథం ఉంటుంది మన జాతకాల చెట్ట. ఓ నువ్వు ఇది చేసావు, ఇది చేసావు, ఇది చేసావు, గ్రంథం తెరిచి నువ్వు మాకు సంబంధించినడువే, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదని అక్కడ ఆపేస్తాడు. ఎవరైతే క్రీస్తు రక్తం చేత విమోచించబడతారో వారు వాయుమండల అధిపతిని జయించి పరలోకానికి వెళ్ళగలుగుతారు. యేసయ్య నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదండి ఓయ్, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు కాదండి ఓయ్. ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఇంకా అద్భుతమైన వర్డ్ చెప్తాను. ఈరోజు చాలామంది క్రైస్తవులను చంపడానికి కంకణం కట్టుకుంటున్నారు కదా, మొన్న మణిపూర్లో చాలామందిని చంపారు కదా, వాళ్ళకి తీర్పు అనేది లేదు సుమా, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు. హతసాక్షుల లెక్కలో దేవుడు వారికి సింహాసనాలు కిరీటాలు రాజదండం ఇస్తాడండి. పిచ్చోళ్ళు అయ్యి క్రైస్తవులు ప్రాణాలు పెట్టట్లేదండి. యేసు ప్రభుని చంపేస్తే క్రిస్టియానిటీ అంతమైపోతుంది అనుకున్నారు. 12 పోస్తులను లేపాడు దేవుడు. 12 ప్రపంచమంతా సువార్త ప్రకటించారండి. మన దేశానికి తోమా అనేటటువంటి శిష్యుడు వచ్చి ప్రకటించాడు. తోమాను మరి చంపేశారు. మరి 12 కూడా ఒక చక్కటి తీర్మానం కలిగి ఉన్నారు అనుకుంటానండి నేను. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, చావనే ఛాన్స్ వస్తే దేవుని కోసమే చావాలనుకున్నారు కదండి. ఆలోచించండి, 12 శిష్యులు కూడా మరి దేవుని కొరకు హతసాక్షులు. ఒకడు మిస్ అయితే ఆ స్థానాన్ని మరొకడికి దేవుడు ఇచ్చాడు. 12 అయ్యారు. ఆ 12 కూడా దేవుని కొరకే చనిపోయారు. అంతేకాదు, సత్యం కోసం చిత్రహింసలని ఆ రోజు ఈరోజు అన్ని స్థలాల్లో జరుగుతూ ఉంటున్నాయి. క్రైస్తవుల్ని మరి మట్టి గర్పించాలని, ఇజ్రాయేల్ దేశం లేకుండా చేయాలని, అది ఎవరి వల్ల కాదండి, అది దేవుని చిత్తం. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఆశీర్వదించాడండి, కాబట్టి దాన్ని అంతం చేయడం అనేటటువంటిది ఎవరి వల్ల కూడా కాదు. హిందూ దేశంలో ఉన్న నీవు నేను మనందరం కూడా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక మరి ఆసియా ఖండం లోపలే యేసయ్య పుట్టాడు. మన భారతదేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. ఆయన ఎవరో తెల్లవాళ్ళ దేవుడు అంటారు, తెల్లవాళ్ళ దేవుడు కాదండి, తెల్లయన ఆయనే. తెల్లయన తెల్లయన అంటే ఏంటో తెలుసా, నేను నిజమైన వెలుగుని అని చెప్తాడు ఆయన. ఆయనే వెలుగే ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా వెలిగించాడు. మనం ఇంకా అనేక మందిని వెలిగించాలన్నది ఆయన ఉద్దేశం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, దేవాది దేవా, దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి.
మాకు ఇచ్చినటువంటి రక్షణ మేము అంతవరకు కాపాడుకోవడానికి, నీ నీతికి వారసులు అవ్వడానికి సహాయం చేయమని ఏసైపేట బ్రతి మాలు వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్.